జాబ్ చేయాలి తెలియక అయోమయంలో ఉన్నాను. అయోమయంలో అంటే అప్పుడు సారు వచ్చారు, సార్ దగ్గరికి వెళ్ళి కలిశాను. కలిస్తే ఇలా చేయమని మంత్రాలు అని చెప్పారు. ఆ మంత్రాలు డైలీ చదువుకునేవాడిని, చదువుకుని అలా టైం చెప్పినట్టు నాకు బిజినెస్ సెట్ అయింది. అంటే పలానా రోజు పలానా పెడతామని చెప్పారు, అలాగే సారే పేరు చెప్పారు, ఇలా శ్రీజ మ్యాచింగ్ సెంటర్ పెట్టమన్నారు. పలా డేట్లో నీకు సెట్ అవుతున్నారు, అలా ఆ డేట్నే ఓపెన్ చేసినాము షాప్ కూడా మచిలీపట్నంలోనే. బిజినెస్ ఒక 10 డేస్ ఒక 1 వీక్ అట్లా లేదు, లేకపోతే సారు ఇట్లా రుద్రాక్షలు అవి చెప్పారు, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు బాగుంటుంది బిజినెస్ అని చెప్పారు. చెప్తే ఆ డేట్ నుంచి కూడా బిజినెస్ చాలా బాగుంది, ఆయన చెప్పినట్టు జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మ్యారేజ్ కూడా ఈ డేట్లో అవుతుందని చెప్పారు, ఆ డేట్లో అవుతుందని చెప్పారు. అలా డేట్ అయింది, పలానా వాళ్ళు వస్తారు, పలానా బాగుంటుంది, పలానా జరుగుతుందని చెప్పారు. చెప్పినట్టు జరిగిందండి, అసలు తూచ తప్పకుండా జరిగింది. ఆయన నాకు ఏదైతే చెప్పారో కంపల్సరీ జరిగినాయండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీ వచ్చి జేకర్ గారిని కలవండి, ప్రాబ్లం కంపల్సరీ సాల్వ్ అవుతాయి. ఓం నమ శివాయ్, శ్రీ మాత్రే నమః. తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే, అది పిల్లలు కానీ పెద్దలు కానీ, అటువంటప్పుడు మనం సహజంగా మానవ ప్రయత్నంతో మందులు వాడుకుంటూ ఉంటాం. అది చేస్తూ దైవికంగా కూడా మనం కొన్ని క్రియలు చేసుకోవాలి, అప్పుడు మనకి శీఘ్రమే ఫలితం వస్తుంది. ఎన్ని మందులు వాడినా తగ్గనప్పుడు గ్రహాల యొక్క అనుకూలత లేదు అని గ్రహించి మీరు చేయవలసిన క్రియ ఏమిటంటే, చక్కగా సోమవారం రోజున నల్ల ఆవాలు స్వీకరించి ఎవరైతే అనారోగ్య సమస్యతో పిల్లలు కానీ పెద్దలు కానీ, వారి చేత సద్బ్రాహ్మణుడికి దానం ఇప్పించండి. సోమవారం సోమవారం అట్లా క్రమం తప్పకుండా కొన్ని వారాల పాటు కనుక చేసినట్లయితే, అలాగే అనారోగ్య సమస్య ఉన్నవారు ముఖ్యంగా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకునే అలవాటు చేసుకున్నట్లయితే, అలాగే క్లీం అచ్యుతానంద గోవింద అని మనసులో ఎప్పుడూ కూడా జపించుకుంటూ ఓం ఆరోగ్య క్షేమదాయ నమః అనే మంత్రాన్ని రోజు 108 సార్లు చేస్తూ ఉన్నట్లయితే, సూర్య భగవానుడి కష్టోత్తరం గనక మీరు అవకాశము ఓపిక ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకటి వదిలి ఒకటి లేదు అంటే ఏదో ఒకటి చేసినప్పటికీ కూడా వెంటనే మనకి ఆరోగ్యవంతులుగా ఉండి తీరతారు. మానవ ప్రయత్నం మనం చేస్తూ దైవికంగా ఇది ఎప్పుడైతే చేశామో ఫలితం శీఘ్రమే కలిగి ఆనందంగా హ్యాపీగా ఆరోగ్యవంతులుగా ఉండి తీరతారు. మరి నమ్మకం ఉన్నవారు ఆచరించండి, నమ్మకంతో పాటుగా మానవ ప్రయత్నం చేస్తూ ఈ రెండు క్రియలు చేస్తే కనుక మనకి సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఆనందంగా ఉండగలుగుతాం. నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.